వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన డిమాండ్ను అమలు చేయాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో విజయవాడ మహాసభకు వెళ్తున్న సుమారు 60 మంది మహిళా అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దనే మహిళా అంగన్వాడీల నిరసన తెలిపారు. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. నా పేరు సిహెచ్ సత్యదేవండి. నేను రాయవరం ప్రాజెక్ట్ అంగన్వాడి వర్కర్ గా చేస్తున్నాను. అయితే మేము మా న్యాయమైన కోరికలు, ఎందుకంటే మాకు గౌరవ వేతనం ఇస్తున్నారు, ఈ చాలీ చాలని ఆ గౌరవ వేతనంతో మేము జీవించలేక మాకు కనీస వేతనం ఇమ్మని న్యాయబద్ధంగా అడగడానికి మేము విజయవాడ ధర్నాకు బయలుదేరామండి. ఈరోజు అయితే మేము ధర్నాకు వెళ్ళే దారిలో మేము బస్సులో వెళ్తుండగా ఇక్కడ అనపర్తి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసు వారు మమ్మల్ని ఆపి దింపడం జరిగిందండి. ఈ నిర్బంధం వాళ్ళు నిర్బంధించినా కానీ మేము శాంతియుతంగానే ఇక్కడ పోరాటం చేస్తున్నాము. కానీ మేము అక్కడున్నా అక్కడే మా సోదరులు మా సోదరిమణులు అందరూ కూడా అక్కడ విజయవాడలో ఉన్నారు. వాళ్ళు మా తరపున వాళ్ళందరూ అక్కడ పోరాడతారు. అయితే మేము చేసేది మాత్రం న్యాయబద్ధంగానే చేయాలని మేము ఉన్నాం కాబట్టి మేము న్యాయబద్ధంగానే ఇక్కడ కూర్చుని మా పోరాటాన్ని మేము సాగిస్తామండి.